ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు గులాబీ బాట పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కారకగా, ప్రస్తుతం బోధ్ ఎమ్మెల్యే నగేష్ కూడా కారులో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో కేసీఆర్ పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా టీడీపీలో విభజన మంటలు మొదలయ్యాయి. పచ్చ పార్టీలో ఉంటే అసలుకే ఎసరొస్తుందని సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు, కారుకెందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచిన ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎమ్మెల్యేలు జోగురామన్న, వేణుగోపాలచారి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడంతో టీడీపీ ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బోధ్ ఎమ్మెల్యే నగేష్ కారు వైపు చూస్తున్నారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నగేష్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పటిష్టతకు పనిచేసిన నగేష్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. గత 6 నెలల క్రితమే నగేష్ పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగినా కొంత వెనక్కి తగ్గారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్తో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నగేష్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయినా ససేమిరా అంటున్న నగేష్ 1-2 రోజుల్లోనే టీడీపీని వీడతానని ప్రకటించారు. నగేష్ రాజీనామాతో ఆదిలాబాద్ జిల్లా టీడీపీకి కోలుకోలేని షాకేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.